నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లికి దండ వేయలేదని, అమరులను స్మరించుకోలేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు పేలాడు. అయితే అసలు వాస్తవం ఏంటంటే, ప్లీనరీలో అధ్యక్ష ఎన్నిక పూర్తయిన తర్వాత కేసీఆర్ ప్రసంగిస్తూ కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ రావు, శ్రీకాంతాచారి సహా అమరులందరినీ స్మరించుకున్నారు. అంతేకాదు, కేసీఆర్ సభావేదికకు చేరుకోగానే ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ అమరవీరులను కేసీఆర్ స్మరించుకోలేదంటూ నీచమైన ప్రచారానికి ఒడిగట్టాడు. అయితే తాజాగా రేవంత్ రెడ్డి విమర్శలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చెత్తగాళ్లకు చెత్త ఆలోచనలే వస్తాయని, ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడన్న సోయి లేకుండా జోకర్లు బ్రోకర్లలా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా విద్యుత్తు ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి ఖండించారు. సోయి లేకుండా మాట్లాడే వారికి నిర్మాణాత్మకమైన ఆలోచనలు రావన్నారు. జీవితంలో ఏ ఒక్కరోజు బాధ్యతగా పనిచేసిన చరిత్ర లేని వారికి ఏం తెలుస్తుందని రేవంత్ కు చురకలు అందించారు. అసలు నీకు పీసీసీ పదవి ఎలా వచ్చిందో నీ పార్టీ వారే బహిరంగంగా చెబుతున్న విషయం తెలుసుకో అంటూ రేవంత్ రెడ్డి 50 కోట్ల వెదజల్లి పీసీసీ పదవిని కొనుక్కున్నాడంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్ని సాధించి దేశంలోనే ఆదర్శ పాలన అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీ జరుపుకున్న ప్లీనరీ విజయవంతం కావడంతో జీర్ణించుకోలేక, టీఆర్ఎస్ క్యాడర్లో నూతనోత్తేజాన్ని చూసి తట్టుకోలేక రేవంత్ రెడ్డికి మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు జరగబోయే విజయ గర్జనతో రేవంత్ పిచ్చోడు కావడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ తల పాలనతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి దీవెనలు అందుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. అలాంటి పెద్ద ఆయనను తిడితే పెద్దోళ్ళు కారని, పెద్దలను అనుకరిస్తేనే పెద్దవాళ్ళు అవుతారనే విషయం తెలుసుకోవాలని సూచించారు. పులివేషం వేస్తే పులులు కారని, చిల్లర మాటలు మానుకోవాలని రేవంత్ కు హితవు పలికారు. మీరు మాట్లాడే భాష మాకు వచ్చు, మేం మాట్లాడితే ఎలా ఉంటుందో చూస్తావా అని రేవంత్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నోరుందని బయట మాట్లాడడం కాదు, అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడదాం, చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇకనైనా సీఎం కేసీఆర్పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలడం మానుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు.